40 యూనిట్లు కాలితే చాలా గ్రేట్. అప్పుడు ఇవాళ రోజున 300-400 యూనిట్లు కాలుతుంది నాకు ఫ్రిడ్జ్ ఉండటం ఉండటం వల్ల. ఇప్పుడు ఆ రేంజ్ లోకి మరి ఏమైపోతుంది, వాళ్ళకి పెట్టేదాంతో పాటుగా నేను కట్టాలి అక్కడ. అంతేగా, ఇది వాళ్ళకి డబ్బులు ఓ పక్కన ఇస్తారు, రెండో పక్కన ఇది బాధుడు. అదో విచిత్ర డైలాగ్ విన్నాను, ఇది పేదల కోసమని 30 యూనిట్లలోపు స్లాబ్ పెట్టారట. అసలు 30 యూనిట్లలోపు కాలే పేదోడు ఎవడో చూపెట్టమనండి, అసలు ఆంధ్రాలో ఉన్నాడు ఎవడన్నా కాల్తది. ఎవరికంటే కొంతమంది ప్లాట్లు కొనేసుకుంటారు, కొనేసుకుని దాన్ని మళ్ళీ రెసిడెన్షియల్ ఇబ్బందులు రాకుండా ఓ చిన్న గదిలాగా కట్టేసేసి అక్కడ కరెంట్ ఇది పెట్టించుకుంటారు మీటర్. చాలా మంది రియల్ ఎస్టేట్ వెంచర్ లోళ్ళు కానీ లేకపోతే పెద్ద స్థలాలు ఏమని వైజాగ్ సముద్ర తీరం అంతా అట్టగా కనబడుతుంటది, గుంటూరు పెద్దవాడ అవుట్స్కట్స్ లో కూడా అట్ట కనబడుతుంటది. అక్కడేమో వైజాగ్లో అయితే ఒక వాచ్మెన్ పెడతారు, ఇక్కడ అట్లా కాకుండా ఇది పెడతా ఉంటుంటారు, ఖాళీగా అట్లా గుంచుతూ ఉంటారు. వాళ్ళకి వస్తుంది 30 యూనిట్లు, ఎందుకు ఊరికినే అక్కడ మీటర్ ఉంటుంది అంతే మినిమం ఛార్జ్ అని, ఏం వాడరు కాబట్టి వాళ్ళకి వస్తుంది. వాళ్ళు ఏం పేదలు కాదు, నిజమైన పేదోళ్ళు ఖచ్చితంగా మినిమం ఇవాళ రోజున టీవీ లేని పేదలు ఉన్నారని నేనైతే అనుకోవట్లేదు. టీవీ కూడా లేనంత పేదలైతే వాళ్ళు ఎవరూ లేరు. అలాంటి సిచ్యుయేషన్లో 30 యూనిట్లు పెట్టాను నేను, తర్వాత మిగతాది ఇవాళ చూస్తే మినిమం 100 యూనిట్లు, మ్యాక్సిమం 300 యూనిట్లు. ప్రతి ఒక్కళ్ళ వాడకం ఇది ఉంది. అలా వాడే ప్రతి ఒక్కడిని ఎత్తిన జగనన్న బాధుడు అని స్కీమ్ పేరు పెట్టుంటే పోయేది, ఎందుకంటే మంచి చేసినప్పుడు పేరు పెట్టుకుంటున్నారు కదా, జగనన్న గోరు ముద్ద, జగనన్న ఇళ్ళు, విద్యా కానుక, అట్లాగే జగనన్న విద్యుత్ బాధుడు అని కూడా పెడితే పోతుందేమో పేరు. ఇది పక్కాగా ఓ రకంగా చెప్పాలంటే ఫెయిల్యూర్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇక్కడ అది పెరుగుతాయన్న అంచనా వచ్చినప్పుడు నీకు నువ్వు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా అవి కొంటారన్న అవగాహన ఉండాలి. అంటే ఇచ్చినప్పుడు మంచి అయినప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టే ఈ సంక్షేమ పథకాలు వచ్చినా, అమ్మఒడి పేరుతో డబ్బులు ఇచ్చినా, ఏది ఇచ్చినా అదంతా మంచి అన్నారు, దాన్ని ఎవరు వద్దనలేదు. ఓకే, ప్రతిపక్షాలు విమర్శించిన అది చెప్పింది. అదే టైంలో ఉపకరణాలు పెరిగినప్పుడు వినియోగం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. వినియోగం పెరిగినప్పుడు డిస్కౌంట్ మీద భారం పెరుగుతుంది, వీళ్ళ విద్యుత్ కొన్న భారం పెరుగుతుంది, ఒక్కొక్కసారి బ్లాక్ లో కొనాల్సిన పరిస్థితి కూడా మొన్న అదే మనం చర్చించుకున్నాం దాని మీద. కానీ అంటే ఎందుకు ఈ ఇటువంటి అంటే నిర్మాణాత్మక లోపమా ఇక్కడ చూడాలా, ఎక్కడ జరుగుతుంది వైఫల్యం? వాళ్ళ దగ్గర ఆలోచన ఆ గీత గీసుకుని కూర్చుని ఉంటారు, అతనికి 100 పనులు ఉంటాయి, అప్పుడు వేరే వాళ్ళకి ఆ పని అప్ప చెప్పి ఫైనల్ రిపోర్ట్ చూడాలి. ఇప్పుడు నేను ఆ యాంగిల్లో ఆలోచిస్తే, నేను అక్కడుండి ఆ పొజిషన్లో ఆలోచిస్తే, లేదా నేనే సలహా చెప్పమంటే ఏమంటానంటే, ఇది పెంచే ముందుగా ఫస్ట్ ఈ 2 ఇయర్స్ నుంచి కూడా ఇది ఇస్తున్నప్పుడే రెండో పక్కన మిడిల్ క్లాస్కి కేంద్ర ప్రభుత్వపు సోలార్ సబ్సిడీ ఉంది, 60-70% సబ్సిడీ ఇస్తుంది మనం.